అందరికీ నమస్కారం వెల్కమ్ టు క్రిప్టోమామా ఛానల్ ఈ వీడియోలో మనము బేబీ డోజ్ కాయిన్ గురించి డిస్కస్ చేస్తాం బేబీ డోజ్ కాయిన్ ఒక మీమ్ కాయిన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ జూన్ నెలలో దీన్ని లాంచ్ చేశారు బేబీ డోజ్ కాయిన్ డీసెంట్రలైజ్డ్ ఆర్గనైజేషన్ ఫర్ డాగ్స్ అంటే డాగ్స్ సంరక్షణ కోసం పాటుబడే ఒక చారిటీ ప్రస్తుతం బేబీ డోజ్ కాయిన్ జీరో పాయింట్ ఎయిట్ జీరో త్రీ నైన్ జీరో ఫైవ్ డాలర్లలో ట్రేడ్ అవుతుంది ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఫోర్టీన్ మిలియన్ ట్రేడింగ్ వాల్యూమ్ కలిగి ఉంది లాస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో టూ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ వన్ మార్కెట్ ర్యాంక్ కలిగి ఉన్న బేబీ డోజ్ కాయిన్ అత్యధిక హోల్డర్స్ ను కలిగి ఉన్నది బేబీ డోజ్ కాయిన్ ప్రాజెక్టు బైనాన్స్ స్మార్ట్ చైన్ పై రన్ అవుతుంది తన ఫాదర్ కాయిన్ కన్నా టెన్ ఎక్స్ పర్సెంట్ పర్ఫార్మెన్స్ ఎక్కువ కలిగి ఉన్నది బేబీ డోజ్ కాయిన్ హైపర్ డిఫ్లెన్షరీ క్రిప్టో కరెన్సీ మరియు ఇంటెగ్రేటెడ్ స్మార్ట్ స్టేకింగ్ సిస్టమ్ ను కలిగి ఉన్నది అంటే న్యూ డిపాజిట్ యూజర్స్ నుండి ఎగ్జిస్టింగ్ యూజర్స్ వరకు రివార్డ్స్ రూపంలో ప్రాఫిట్స్ అందిస్తుంది ప్రతి ట్రాన్సాక్షన్ కు సంబంధించి ట్వెల్వ్ పర్సెంట్ స్లిపేజ్ లో ఫైవ్ లిక్విడిటీ మరియు ఫైవ్ పర్సెంట్ ఎండ్ యూజర్ హోల్డర్స్ కు మరియు ప్రాజెక్ట్ డెవలప్మెంట్ కు వినియోగిస్తారు కంపెనీ వారి అనౌన్స్మెంట్ ప్రకారం ట్వంటీ నైన్ పర్సెంట్ ను డెడ్ వ్యాలెట్ కు ట్రాన్స్ఫర్ చేశారు అంటే భవిష్యత్తులో ఎక్కడ కూడా అవి వినియోగంలోకి రావు అందువల్ల సర్క్యులేటింగ్ సప్లై మాక్సిమం గా కంట్రోల్ అవుతుంది ద్వారా బేబీ డోజ్ కాయిన్ ఫాస్ట్ గా గ్రో అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది బేబీ డోజ్ కాయిన్ రోడ్ మ్యాప్ ఆరు పార్ట్లుగా అంటే సిక్స్ పార్ట్స్ గా డివైడ్ చేశారు అంచెలంచెలుగా గా హోల్డర్ సంఖ్యను పెంచడం చారిటీ వ్యాలెట్ ద్వారా డాగ్స్ వెల్ఫేర్ కు డొనేషన్లు చేయడం బేబీ డోజ్ కాయిన్ గ్రోత్ లో ఎలాన్ మస్క్ యొక్క ట్వీట్ ల ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది వన్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ టోకన్స్ ఎలాన్ మస్క్ యొక్క ట్వీట్ల వల్ల దాని ప్రభావంతో ఇన్వెస్టర్లు బై చేశారంటే ఎలాన్ మస్క్ యొక్క ప్రభావం దీనిపై ఎంతగా ఉందో మీరు ఆలోచించండి ప్రాజెక్టును టాప్ మోస్ట్ ఎక్స్చేంజెస్ లో లిస్టింగ్ చేసి ట్రేడింగ్ వాల్యూమ్ ను పెంచి తద్వారా మార్కెట్ క్యాప్ ను గ్రోత్ చేయడం అనేది బేబీ డోజ్ కాయిన్ టీమ్ వారి యొక్క రోడ్ మ్యాప్ లో ప్రధానమైనది బేబీ డోజ్ కాయిన్ మార్కెట్ వాల్యూమ్ ట్వీట్లపై కూడా డిపెండ్ అయి ఉంటుంది డ్రమేటికల్ చేంజ్ అనేది ట్వీట్ల వల్ల కనిపిస్తుంది హండ్రెడ్ థౌజండ్ మెంబర్స్ యొక్క కమ్యూనిటీ సపోర్ట్ బేబీ డోజ్ కాయిన్ కు ట్విట్టర్ లో ఉంది ప్రపంచంలో టాప్ త్రీ హండ్రెడ్ కంపెనీస్ ఉంటే వాటిలో ఒక కంపెనీ మాత్రం క్రిప్టో కరెన్సీ మార్కెట్ లో బేబీ డోజ్ కాయిన్ గురించి ట్వీట్ చేసింది అది మీకు ఇప్పటికీ అర్థమైంటది ఎలాన్ మస్క్ సంబంధించిన టెస్లా కంపెనీ అత్యధిక ఎక్స్చేంజెస్ లో లిస్ట్ అయిన శిబాయినుకు దీటుగా మార్కెట్ లో పోటీ ఇస్తున్న మీమ్ కాయిన్ గా కూడా బేబీ డోజ్ కాయిన్ వార్తల్లో నిలుస్తుంది బేబీ డోజ్ కాయిన్ యొక్క మ్యాసివ్ గ్రోత్ ఇన్వెస్టర్లకే కాక తలపండిన వేల్స్ ను కూడా ఆకర్షిస్తుంది బేబీ డోజ్ కాయిన్ యొక్క ప్రైస్ పంపింగ్ లో ఎలాన్ మస్క్ ట్వీట్లదే ప్రథమ స్థానంలో ఉన్నది ఎలాన్ మస్క్ ప్రతి ట్వీట్ కూడా డోజ్ కాయిన్ కన్నా బేబీ డోజ్ కాయిన్ లోనే ఎక్కువ ప్రభావం చూపుతుంది ఇందులో ఏ మాత్రం సందేహం లేదు ఇలాంటి మీమ్ కాయిన్స్ లో ఇన్వెస్ట్ చేయడానికి ప్రాజెక్టు గురించి పూర్తిగా రీసెర్చ్ అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే పంపింగ్ అండ్ డంపింగ్ చేంజెస్ చాలా డ్రాస్టిక్ గా ఉంటాయి మార్కెట్ లో వీటి యొక్క ప్రైస్ ఇంపాక్ట్ కూడా ఎక్కువగా కనిపిస్తుంది అతి త్వరలో ప్రముఖమైన అన్ని ఎక్స్చేంజెస్ లోనూ బేబీ డోజ్ లిస్టింగ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ పరిస్థితుల దృష్ట్యా చాలా మంది ఇన్వెస్టర్స్ ఎక్కువ మోతాదులో ఇన్వెస్ట్ చేయడానికి బేబీ డోజ్ కాయిన్ పట్ల సిద్ధంగా ఉన్నట్లు క్రిప్టో అనుబంధ వార్తా సంస్థల ద్వారా తెలుస్తుంది సోషల్ మీడియాలో కూడా మోస్ట్ యాక్టివ్ క్రిప్టో కరెన్సీ కమ్యూనిటీగా శిబాయిను తర్వాత బేబీ డోజ్ కాయిన్ కమ్యూనిటీ అని చెబుతారు చాలా మంది అలా క్వాలిటీ మెంట్ చేయడంలోనూ ఈ బేబీ డోజ్ టీమ్ చాలా ముందుంటుంది మరియు గేమ్స్ లోను ఆ స్టేడియం లో బేబీ డోజ్ యొక్క హోర్డింగ్స్ మనకు టీవీలో కనిపిస్తున్నాయి అంటే డిఫరెంట్ గా వెరైటీ గా వారు ప్రచారం చేస్తూ బేబీ డోజ్ కాయిన్ యొక్క ప్రాజెక్టును ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు వన్ మిలియన్ రిజిస్టర్ యూజర్స్ యొక్క మైలురాయి దాటినందుకు ఈ నెలలో బేబీ డోజ్ కాయిన్ టీం వాళ్ళు సెలబ్రేషన్స్ కూడా నిర్వహించబోతున్నారు డిఫరెంట్ డిఫరెంట్ కాంపిటీషన్ మరియు ఎయిర్ డ్రాప్స్ రూపంలో వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం కూడా చేయబోతున్నారు మార్కెట్ లో ఉన్న అన్ని కాయిన్స్ కన్నా ఏదో రూపంలో మార్కెట్ లో ట్రెండింగ్ లో ఉండడానికి నిరంతరం బేబీ కాయిన్ ట్రై ఉంటుంది ఇది కూడా వారి విన్నింగ్ ఫార్ములాలో ఒక భాగంగా భావించవచ్చు ఇక బేబీ డోజ్ కాయిన్ యొక్క ప్రైస్ ప్రిడక్షన్ టూ థౌజండ్ ట్వంటీ టూ లో గమనిస్తే అంటే ఎండింగ్ లో ఎంత ఉండవచ్చు అనే ఆసక్తి అందరికీ నెలకొంటుంది ఎఫ్ఎక్స్ ఎంపైర్ అనే వెబ్సైట్ వారి విశ్లేషణ ప్రకారం వారు సూచించినటువంటి అంటే దాదాపుగా ఏదైతే ఎఫెక్ట్స్ ఎంపైర్ వారు ఫ్యూచర్ లో ఈ ప్రైస్ ఈ విధంగా ఉంటుందని ప్రిడిక్ట్ చేస్తారో అవి చాలా శాస్త్రీయంగా చేస్తారు వారి ప్రకారం జీరో పాయింట్ ఎయిట్ ఫోర్ త్రీ డబల్ జీరో అంటే చివరి ఫోర్ డిజిట్స్ ని చెప్పాలంటే ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ సిరీస్ నుంచి సిక్స్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సిరీస్ మధ్య ఉండవచ్చు అంటే టోటల్ గా జీరో పాయింట్ ఎయిట్ జీరో ఫోర్ త్రీ డబల్ జీరో టూ జీరో పాయింట్ ఎయిట్ జీరో సిక్స్ ఫోర్ డబల్ జీరోల మధ్య టూ థౌజండ్ ట్వంటీ టూ ఎండింగ్ లో ప్రైస్ ఉండవచ్చని ప్రిడిక్ట్ చేశారు అయితే ఇక్కడ ఒక గుర్తించుకోవాల్సిన అంశం ఏమంటే టూ థౌజండ్ ట్వంటీ టూ నవంబర్ లో అబ్నార్మల్ గా బేబీ డోజ్ కాయ్ యొక్క ప్రైస్ ఆల్ టైమ్ హైకు రీచ్ అయ్యే అవకాశాలున్నాయి కాబట్టి నవం నవంబర్ నెలలో కాన్సన్ట్రేషన్ చేయమని కూడా చెప్పారు బహుశా అది జీరో సిరీస్ కి చేరుకోవచ్చు అంటున్నారు ఇవి బేబీ డోజ్ కాయిన్ గురించి మాకున్న సమాచారంతో మీకు అందిస్తున్నటువంటి విశేషాలు నెక్స్ట్ వీడియోలో మరో కాయిన్ మీ ముందుకు వస్తాము మీ క్రిప్టో మామా థ్యాంక్ వెరీ మచ్